Setty Jewelers, International Quality Golden Diamonds, Main Road, Jagareddigudem. Namaskaram City News ki swagatham ee naati vaarthaloni mukhyamsalu. జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం హాజరైన వైసీపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎం నాగార్జున. జంగారెడ్డిగూడెంలో శుక్రవారం నిర్వహించిన సీతారామస్వామి వారి దేవస్థాన భూముల బహిరంగ వేలం మాట. జంగారెడ్డిగూడెం 5వ వార్డులోని ఎంపీపీ పాఠశాలలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్. 5 నుండి 6 సంవత్సరాలలోపు పిల్లలకు అందజేసిన డీపీటీ వ్యాక్సిన్. జంగారెడ్డిగూడెంలోని వెంకయ్య స్వామి సేవాశ్రమం నందు కన్నుల పండుగగా నిర్వహించిన బయలుపోయిన స్వామివారి ఆరాధనోత్సవాలు. జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు నిర్వహిస్తున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ గుడిమెట్ల రామచంద్ర సత్యనారాయణ తెలియజేశారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీ అధ్యక్షునిగా వందనపు వెంకటేశ్వరరావు, సెక్రటరీగా పిపిఎం చంద్రరావులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని వ్యాపార వాణిజ్య వర్తక సంఘం వారు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 2వ విడత రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలంలోని అర్హులైన రైతులకు రుణమాఫీ అర్హత పత్రాలను అందజేయనున్నట్లు మార్కెట్ యార్డ్ కమిటీ ఏవో చెన్నకేశ్వరు తెలియజేశారు. 2వ విడత రుణమాఫీలో భాగంగా జంగారెడ్డిగూడెంలోని రైతులకు సుమారు 8,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని తాడువాయి, ఏ పోలవరం, వేగవరం, జంగారెడ్డిగూడెంలలో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో 25వ తేదీ శనివారం 2వ విడత రుణమాఫీ అర్హత పత్రాలను అర్హులైన రైతులకు అందజేస్తున్నట్లు ఏవో తెలిపారు. జంగారెడ్డిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామివారి దేవస్థానంకు చెందిన భూమిని లీజుకు సేద్యం చేసుకోవడానికి గాను 3 సంవత్సరాలకి గాను దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో శుక్రవారం బహిరంగ వేలంపాట నిర్వహించారు. పట్టణంలోని వేణుగోపాల స్వామివారి ఆలయం నందు ఈ వేలంపాటను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఈవో గ్రేట్ వన్ హరిసూర్య ప్రకాష్, ఆలయ ఈవో జీవి రవికుమార్ల సమక్షంలో నిర్వహించారు. దేవస్థానంకు సంబంధించిన 34 ఎకరాలను పాడుకునేందుకు గాను రైతులు అధిక సంఖ్యలో పాల్గొనగా ముత్యాల వెంకటరమణ అనే రైతు 5,41,000 రూపాయలకు భూమిని పాడుకున్నారు. జంగారెడ్డిగూడెంలోని భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి సేవా కేంద్రం నందు గురుదైవులు బయలుపోయిన స్వామివారి ఆరాధనోత్సవాలు శుక్రవారం కన్నుల పండుగగా నిర్వహించారు. వేకువజామునే వెంకయ్య స్వామి ఉత్సవ విగ్రహానికి వివిధ జలాలతో అభిషేక కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా వెంకయ్య స్వామి బయలుపోయిన స్వామివారిలా అష్టోత్తర పూజలు వైభవోపేతంగా చేశారు. వివిధ రకాల పూలతో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే అగ్నిగుండ పూజలు చేయడానికి భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో వెంకయ్య స్వామి సేవా కేంద్రం కలకలలాడింది. ఈ సందర్భంగా భారీ స్థాయిలో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యానందం, చిన్ని సుబ్బారావు, చిన్ని రత్నకుమారి, నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, పరమిరాము ప్రసాద్, కాకి వెంకటేశ్వరరావు, చోడేపల్లి చంద్రశేఖర్, డాక్టర్ టి కేశవరావు, తిప్పబట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆధ్యాత్మిక గీతాలను ఆలపించారు. పలువురు బయలుపోయిన స్వామి జీవిత చరిత్ర, వారి అనుభవాలను తెలియజేశారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఓం నారాయణ, ఆదినారాయణ నామాన్ని పఠించారు. అదేవిధంగా 25వ తేదీ శనివారం సందర్భంగా యథావిధిగా ఆశ్రమం నందు పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చిన్ని రత్నకుమారి తెలియజేశారు. ఈ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ భైరవన్ స్వామివారి 5వ ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ఇంతకుముందు వారు సమాధి చేసినటువంటి సంతనోదగిరిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులతో అక్కడ ఆరాధన పూర్తి చేసుకున్నాం. తర్వాత ఈరోజు విధి ప్రకారం ఇక్కడ ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేపు 28వ తారీఖు ఇదే ఆశ్రమంలో ఇప్పటికీ 49 చండీ హోమాలు పూర్తయ్యి 50వ చండీ హోమం చేసుకోబోతున్నాం. కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఈ చండీ హోమంలో కూడా పాల్గొనడానికి అందరినీ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి బహుళ అష్టమికి చండీ హోమం జరుగుతుంది. రేపు 28వ తారీఖు మంగళవారం జరగబోయే చండీ హోమం 50వ చండీ హోమం. కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి పెద్దలు, గ్రామంలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్న అధికారులు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు.
కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా అందరికీ ఆహ్వానం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. 2016 ఎంటర్ ఫలితాలను శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ వారి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ సంచలన విజయం. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 987 మార్కులతో స్టేట్ టాప్ 10లో 6, బైపీసీలో 983 మార్కులతో స్టేట్ టాప్ 10లో 3, జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 463 మార్కులతో స్టేట్ టాప్ 10లో 15, బైపీసీలో 430 మార్కులతో స్టేట్ టాప్ 10లో 2తో మరో మార్పు సంచలన విజయం కైవసం చేసుకుంది శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ వారి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే, సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు. మా సొంత వర్క్ షాప్ లో మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 కేడిఎం హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుండన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరంగ ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ, ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. SSC ఫలితాలలో ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరోమారు సంచలన విజయం. 8 10 సాధించి వరుస విజయాలతో తన సత్తా చాటుకుంది ప్రతిభ. హాజరైన 119 మందిలో 100% రిజల్ట్ తో 15 మందికి పైగా 9.8, 24 మందికి పైగా 9.7, 39 మందికి పైగా 9.5, 49 మందికి పైగా 9.3, 57 మందికి పైగా 9.2లతో ప్రతిభ ప్రపంచం సృష్టించింది. ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్, సుబ్బారెడ్డి కాలనీ, జంగారెడ్డిగూడెం. దళితులంటే చులకన భావంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దళిత సంక్షేమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలంతో పనిచేశారన్నారు. ఆయన హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం అమలు చేయకుండా దళితులను చులకన భావంతో చూస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు ఇవ్వాల్సిన వాటా నిధులను కూడా ఇవ్వకుండా బాకీ పెడుతున్నారన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జొన్నకోటి బాబాజీరావు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి బోల్హాటి బాబ్జీ, కనమతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ముప్పిడి అంజీ, పాటిబండ్ల సుదర్శనం, కూరపాం పాండు, మారుగుడి రామారావు, కొయ్య రాజారావు రెడ్డి, నులకాని వీరస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకన్నా నిన్నగా ఈ నియోజకవర్గ బాధ్యతలు కానీ, నియోజకవర్గ ప్రజల పరిస్థితి కానీ, పార్టీ పరిస్థితి కానీ అవగాహనతో ఉన్నారు. ఖచ్చితంగా మంచి జరుగుతారు. అందరినీ కలుపుకొని పోయే నాయకుడు వస్తాడు. మీ అందరికీ ఖచ్చితంగా పార్టీలో మంచి ప్రయారిటీ ఉంటుంది. ముందుగా పార్టీ నాయకులందరికీ తెలియపరుస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో దళితుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉన్నాయి. ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమానికి, అంబేద్కర్ భావజాలానికి తగ్గట్టుగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు దళితులకు అందకల్లా, దళిత కులంలో ఎవరు పుడతారు అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దళితులకు ఏమి సహాయం చేస్తాడు, దళిత సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని అడుగుతా ఉన్నాం. అదే కాకుండా రాజ్యాంగబద్ధంగా దళితులకు రావాల్సినటువంటి వాటా ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు సబ్ ప్లాన్ అనేది లేకముందు నోడల్ ఏజెన్సీ ద్వారా దళితులకు రావాల్సినటువంటి వాటా కన్నా మిన్నగా వాళ్ళ సంక్షేమానికి ఉపయోగం చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి వాటా రాకపోగా దళితులకు ఎలాట్ చేసినటువంటి డబ్బుల్ని మిగిలిన వాటికి ఖర్చు చేస్తూ జీవోలు తీసుకొచ్చినటువంటి సంస్కృతి ఈరోజు రాష్ట్రంలో విరాజిల్లుతూ ఉన్నది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నిర్వీర్యమవుతూ ఉంది. దానికి కారణం తెలుగుదేశం వారికి చుట్టంలాగా
దళిత చట్టాలను వాడుకుంటా ఉన్నారు. జంగారెడ్డిగూడెం 15వ వార్డులో గల ఎంపీపీ పాఠశాల నందు విస్తృత వ్యాధి నిరోధక టీకా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా 5 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు డిపిటీ వ్యాక్సిన్ ను ఇంజెక్షన్ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన క్లస్టర్ అధికారి యూపీటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఓ దిలీప్ కుమార్ మరియు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా మాస్ మీడియా అధికారి సిహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ధనుర్వాతం కోరింత దగ్గు కంఠ సర్పి నివారణకు ఈ ఇంజెక్షన్ ఇస్తున్నామన్నారు. 24-25 తేదీలలో ఈ ఇంజెక్షన్ పిల్లలకు ఇస్తున్నట్లు వారు తెలిపారు. అలాగే 27-28 తేదీలలో టీటీ ఇంజెక్షన్ ధనుర్వాతం నివారణకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు గల పిల్లలకు ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. స్కూల్ పిల్లలందరూ తప్పనిసరిగా ఈ టీకాలను వేయించుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ టీమ్ హెల్త్ ఎడ్యుకేటర్ జి నరేంద్ర శేషు, సిహెచ్ గంగాధరం, జంగారెడ్డిగూడెం 2 ఉప కేంద్రం, ఏఎన్ఎంలు రేణుక, శశికళ, హెల్త్ అసిస్టెంట్ కాదిర్బాబా, ప్రధాన ఉపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 24 జూన్లో మొత్తం రాష్ట్రం అంతా ఇంటెన్సిఫైడ్ స్కూల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అంటే విస్తృత వ్యాధి నిరోధక టీకా పథకం స్కూల్ చోట్ల జరుగుతుంది. 24 స్కూల్స్ అన్నింటిలో కూడా 5 సంవత్సరాలు నిండిన పిల్లలకి డిటీపీ ఇస్తారు. రేపు ఎల్లుండ 26-27 15 పిల్లలకి టీటీ ఇంజెక్షన్ ఇస్తారు. ఈ రకం ఈరోజు ఈ డిటీపీ వ్యాక్సిన్ 24 వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఈ స్కూల్లో ఎంపీపీ స్కూల్ జంగారెడ్డి 2లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మరి ఈ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అనేది మరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి బుధవారం శనివారం నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మరి ఇంకా కొంతమంది పిల్లలు మన సర్వే ప్రకారం చూస్తే ఏదైతే ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో వేయించుకోవాల్సినటువంటి వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా మరి పిల్లలకు చేరడం లేదనేటువంటి విషయం మరి మాకున్నటువంటి ఈ సర్వే ద్వారా మరి పూర్తి 100% కవరేజ్ అవ్వడం లేదన్నటువంటి విషయం తెలియడంతో మరి ప్రభుత్వం వారు ప్రతి బిడ్డకి కూడా ఈ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అందాలి అన్న ఉద్దేశంతో ఈరోజు రేపు ఈ 2 రోజుల పాటు ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ కంఠవాపు, కోరింత దగ్గు, ధనుర్వాతం ఈ 3 వ్యాధులు రాకుండా ఉండటానికి డిపిటీ అనేటువంటి వ్యాక్సిన్, అట్లాగే 10వ తరగతి పిల్లలకి మరి టెటనస్ టాక్సైడ్ అనేటువంటి ఇమ్యునైజేషను అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రేపు కూడా జిల్లాలో మరి అన్ని ఎలిమెంటరీ స్కూళ్ళు పిల్లలందరికీ కూడా ఈ కార్యక్రమం మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ద్వారా అందజేస్తున్నాం. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ఈ ఎలిమెంటరీ స్కూళ్ళు ప్రధాన ఉపాధ్యాయులకి అలాగే అధ్యాపకుల వారికి మేము మా రిక్వెస్ట్ ఏంటంటే మీ స్కూలు పిల్లలందరికీ కూడా మరి అందరికీ పేరెంట్స్ని మీరు ఎడ్యుకేట్ చేసి పిల్లలందరికీ కూడా మరి ఈ 2 రోజుల పాటు జిల్లాలో మొత్తం అందరూ పిల్లలకి డిపిటీ కార్యక్రమాన్ని మరి అందరికీ విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే 10వ తరగతి పిల్లలందరూ కూడా టెటనస్ టాక్సైడ్ అనేటువంటి ఇంజెక్షను ప్రతి పిల్లాడికి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఇస్తూ ఈ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం హాజరైన వైసీపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎం నాగార్జున. జంగారెడ్డిగూడెంలో శుక్రవారం నిర్వహించిన సీతారామస్వామి వారి దేవస్థాన భూముల బహిరంగ వేలంపాట. జంగారెడ్డిగూడెం 5వ వార్డులోని ఎంపీపీ పాఠశాలలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్, 5 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు అందజేసిన డిపిటీ వ్యాక్సిన్. జంగారెడ్డిగూడెంలోని వెంకయ్య స్వామి సేవాశ్రమం నందు కన్నుల పండుగగా నిర్వహించిన బయట పోయిన స్వామివారి ఆరాధనోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.